మామూలుగా సీనియర్ నటులు ఉంటే జూనియర్ నటులు వాళ్ళని ఎంతగానో పొగిడి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలని అనుకుంటారు. కానీ మొన్న దేవదాస్ చిత్రం ఫంక్షన్ లో దీనికి పూర్తిగా విరుద్ధంగా జరిగింది. ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న దేవదాస్ సెప్టెంబర్ 27న విడుదల కాబోతున్న విషయం మనకు తెలుసు. రిలీజ్ కు మరో వారం మాత్రమే ఉండడంతో నిన్న రాత్రి దాని ఆడియో ఫంక్షన్ ను వీళ్ళు జరిపారు. ఫుల్ ఆల్బమ్ ను రిలీజ్ చేయడంతో పాటుగా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ ఈవెంట్ లో సీనియర్ నటుడు నాగార్జున ఇంట్రెస్టింగ్ స్పీచ్ తో అందరినీ ఆగట్టుకున్నాడు. అతను విచిత్రంగా నానిపై ఎలాంటి ప్రశంసల వర్షం కురిపించాడంటే అక్కడ ఉన్నవాళ్ళు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. మామూలుగా నానియే నాగార్జునని ఇలా అలా పొగుడుతాడు అనుకుంటే దానికి ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా నాగార్జున నానిని పొగిడిన విధానం నానిని షాక్ కి గురి చేసింది. ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలోకి నాని వెళ్ళిపోయాడు. ఎలా అన్నాడంటే, అదేంటో, నేను ఏదైనా మనసులో అనుకుంటే వెంటనే జరిగిపోతుంది. చాలా గట్టిగా అనుకున్నది మరీ గట్టిగా జరిగిపోతాయి. మల్టీస్టారర్ అంటూ చేస్తే అది నానితో చెయ్యాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఎందుకంటే దేర్ ఈస్ సంథింగ్ నైస్ అబౌట్ నాని. స్క్రీన్ మీద చూసినప్పుడు నాకు నానిని కాపాడాలనిపిస్తుంది. ఈ సినిమాలో కూడా అటువంటి రోలే ఇచ్చారు. యువర్ డైలాగ్ డెలివరీ ఈజ్ సో బ్యూటిఫుల్. డైలాగ్స్ అలా స్మూత్గా వచ్చేస్తాయి, ఏదో పాట విన్నట్టు. నీకు ఎంత గొప్ప వాయిస్ ఉందో. నానితో చేస్తూ ఉంటే ఎంత బాగుంటుంది అనుకున్నాను. ఈ సినిమాలో చేశాను నాని. థ్యాంక్ ఫర్ బీయింగ్ మై కోస్టార్. నీతో పనిచేయడం చాలా ఎంజాయ్ చేశాను. యు ఆర్ ఎ వండర్ఫుల్ కోస్టార్. ఏంటి నాని, దీన్ని సీక్వెల్ చేద్దామా అని ఏకంగా అడిగేశారు. అంటే నాగార్జున నాని పర్ఫార్మెన్స్ మీద ఎంత ఇంప్రెస్ అయిపోయారంటే నానితో ఇంకో సినిమా కూడా చెయ్యాలని ఆయన ప్రిపేర్ అయిపోయిందన్నమాట. సో ఇలా నానిని లాక్ చేశారు నాగార్జున. మొత్తానికి నాగార్జున నానిని ఇన్ని విధాలుగా పొగడడం చూసిన అక్కడ వాళ్ళు ఒక్కసారి షాక్ గురయ్యారు. ఎందుకంటే నాగార్జున ఎంత గొప్ప నటుడిని కూడా పొగడడం అనేది చెయ్యరు. తన స్వయాన తన కొడుకుల్ని కూడా ఇంతలా ఎప్పుడూ పొగిడింది లేదు. మరి నాని ఎంత గొప్పగా పర్ఫామ్ చేస్తుంటే ఆయన ఇంత బాగా పొగుడుతారు? ఎలా ఏమైతే ఏముంది, నానిని ఆయన ఇంకో చిత్రానికి ఫిక్స్ చేసేసారు. కాబట్టి దేవదాస్ పార్ట్2 వస్తుంది అనేది మనం ఈజీగా ఊహించవచ్చు. మరి ఇందులో నాగార్జున నానియే మళ్ళీ నటిస్తారు అనేది కూడా నాగార్జున స్వయంగా ప్రకటించడంతో దాంట్లో ఎటువంటి సస్పెన్స్ లేదు అనేది సినీ పండితుల అభిప్రాయం.